Hi friends, welcome to Reno Stitching Channel. Please subscribe my channel. Pakkane unna bell button nokkandi. Nenu eppudu video upload chesa meeku ventane notification anedi vastundi. Ippudu vachesi last video lo cutting chusam kada. Ippudu vachesi stitching chuddam. Munduga neck back part lo neck cut cheskovali. Cut cheskunna tarvata main cloth ni teeskuni dani paina lining cloth vesi manu neck anedi stitch cheskovali. Okay na? Mundaga manu neck ane stitches kovali, kottaga nechukune vallaithe manu needle untundi kada, aa needle ni pettukoni stitches kunte manaku perfect ga vastundi. Jaragakunda untundi. Okay na? Ee vidhanga neck chuttura kuda stitch veskovali. స్టిచ్ చేసుకున్న తర్వాత మనం నెక్ కట్ చేసుకోవాలి నెక్ కట్ చేసుకుని చిన్నగా కట్స్ అనేవి పెట్టుకొని మన లైనింగ్ క్లాత్ ని వెనక్కి వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు చిన్నగా కట్స్ ఇస్తున్నాను వేసిన తర్వాత లైనింగ్ క్లాత్ ని ఈ విధంగా వెనక్కి తిప్పుకోవాలి వెనక్కి తిప్పుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఓకేనా ఈ విధంగా వేసుకోవడం మనకి స్టిఫ్ గా ఉంటుంది నెక్ అనేది ఓకేనా అందుకోసం నెక్ చుట్టూరా కూడా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి మన సమానంగా చూసుకుంటూ లైనింగ్ క్లాత్ అనేది కుట్లో పడకుండా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి ఓకేనా ఈ విధంగా నెక్ చుట్టూరా స్టిచ్ వేసాను ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా దాన్ని జరగకుండా మనం చుట్టూరు స్టిచ్ వేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి చుట్టూరు ఓకేనా ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి ఓకేనా కింద వైపున కటింగ్ అనేది చేయకూడదు ఎందుకంటే మనం అది ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటాం ఇప్పుడు ఓకేనా మనకి ఎంత వరకు లెంగ్త్ పెట్టుకున్నామో చూసుకొని అక్కడ నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మనం 2 ఇంచెస్ పెట్టాం కదా ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటున్నాను ఈ విధంగా స్టిచ్ చేసుకొని తర్వాత హెమ్మింగ్ చేసుకున్నప్పుడు ఈ కుట్టు తీసేస్తే సరిపోతుంది ఓకేనా ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి డాట్స్ వేసుకోవాలి కదా ఆ డాట్స్ కోసం ఈ షోల్డర్ మధ్యలో ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఒక 4 ఇంచెస్ వరకు మనం స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఓకేనా అదే విధంగా రెండో వైపు కూడా ఈ విధంగా షోల్డర్ మిడిల్ లో పట్టుకొని మనం ఫోల్డ్ చేస్తే మనకి కరెక్ట్ గా వస్తుంది ఓకేనా టు సైడ్స్ కూడా నేను స్టిచ్ వేసాను ఓకేనా ఇప్పుడు ఈ విధంగా మనం ట్రయాంగిల్ షేప్ లో తీసుకున్నాను క్లాత్ 2.5 ఇంచెస్ అదే విధంగా ఒక 2 ఇంచెస్ లో ఈ విధంగా నేను ప్లెయిన్ క్లాత్ ని తీసుకున్నాను దాన్ని డబుల్ ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిల్స్ కింద పెట్టుకోవాలి చిన్న చిన్న ఫ్రిల్స్ ఈ
వచ్చేసి లట్కన్ కోసం నేను తయారు చేస్తున్నాను. ఓకేనా, ఈ విధంగా మనం ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఈ ట్రయాంగిల్ షేప్లో తీసుకున్నాం కదా, దాన్ని మెయిన్ క్లాత్ వైపు మనం ఈ ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, స్టిచ్ వేసుకున్న తర్వాత వీటిని ఇలా వెనక్కి తిప్పుకొని మళ్ళీ వాటిపైన ఇంకో స్టిచ్ వేసుకుంటే మనకి ఫ్రిల్స్ అనేవి స్టిఫ్గా ఉంటాయి. చూడండి, ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి పైవైపున. ఇప్పుడు మనం థ్రెడ్లో పెట్టుకుని ఈ విధంగా థ్రెడ్లో పెట్టి స్టిచ్ వేసుకోవాలి, క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, చూడండి లట్కన్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా నేను 2 చేశాను, ఆ 2 కూడా మనం బ్లౌజెస్కి అటాచ్ చేసుకోవాలి. ఓకేనా, ఒక 3-4 ఇంచెస్ కిందకి మనం ఈ విధంగా మనం స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా రెండో వైపు కూడా స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయ్యింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్లో నేను నెక్ స్టిచ్ చేస్తున్నాను. స్టిచ్ చేసి బ్యాక్కి తిప్పుకోవాలి లైనింగ్ క్లాత్ని. ఓకేనా, ఇప్పుడు వెనక్కి తిప్పి ఒక స్టిచ్ వేసుకోవాలి నెక్ దగ్గర. మీరు ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే హెమ్మింగ్ చేసుకుంటారు కదా, ఆ విధంగా అయినా కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇది వచ్చేసి సింపుల్గా అయిపోతుంది, హెమ్మింగ్ చేయనవసరం లేదు. ఓకేనా, ఇప్పుడు లైనింగ్ చుట్టూరు కూడా స్టిచ్ వేసుకోవాలి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా చుట్టూరు స్టిచ్ వేసుకున్నాను. స్టిచ్ వేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే అది మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు డాట్స్ వేసుకుందాం. మనం మార్క్ చేసుకున్నాం కదా, ఆ విధంగా ఫోల్డ్ చేసి డాట్స్ అనేవి వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు సెకండ్ డాట్ వేద్దాం. ఈ రెండు డాట్స్ వేసిన తర్వాత మూడో డాట్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఈ రెండింటిని పట్టుకుంటే మనకు ఆటోమేటిక్గా చూడండి వస్తుంది కదా, ఇలా పెట్టుకుని మనం కరెక్ట్గా మార్క్ చేసిన దగ్గరికి ఫోల్డింగ్ అనేది వచ్చింది. ఆ ఫోల్డింగ్ దగ్గర మనం ఈ థర్డ్ డాట్ అనేది వేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది డాట్స్ వేసుకోవడం. ఓకేనా, ఇలా వస్తుంది. ఇప్పుడు బెల్ట్ అనేది తయారు చేసుకోవచ్చు. లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని పెట్టి మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి.
ఓకే నా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత చుట్టూరు కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా టూ బెల్స్ రెడీ చేసుకున్న తర్వాత మనం ఈ ఫ్రంట్ పార్ట్కి ఈ బెల్ట్ని అటాచ్ చేయాలి. ఓకేనా, ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఈ పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయింది. ఇప్పుడు తాడు పట్టీ కోసం నేను మెయిన్ క్లాత్లో క్లాత్ తీసుకుని ఈ విధంగా స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఫ్రంట్ వైపుకి తిప్పుకొని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, తాడు పట్టి ఎప్పుడు కూడా రాంగ్ సైడ్ వైపు నుంచి ఫ్రంట్ వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. హుక్స్ పట్టి వచ్చేసి మెయిన్ క్లాత్ నుంచి రాంగ్ సైడ్ వైపు ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు నేను తాడు పట్టి హుక్స్ పట్టి వేస్తున్నాను. లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ వైపు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. దీన్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్ స్టిచ్చింగ్ చూద్దాం. మెయిన్ క్లాత్ వైపు లైనింగ్ క్లాత్ని పెట్టి స్టిచ్ వేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేయాలి. ఓకేనా, ఈ విధంగా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత చుట్టూరు కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలి. లైనింగ్ క్లాత్ చుట్టూరు ఓకేనా, ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే మనం అది కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మన ఫ్రంట్ లోత్ అనేది తీయలేదు కదా, ఫ్రంట్ లోత్ కోసం నేను కట్ చేస్తున్నాను. కట్ చేసి దానిపైన మళ్ళీ ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిడిల్కి ఫోల్డ్ చేసి మనం చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి. అక్కడి నుంచి కరెక్ట్గా బాడీ పార్ట్లో షోల్డర్ దగ్గర పెట్టి స్లీవ్ అనేది స్టిచ్ చేసుకోవాలి.
అక్కడ నుంచి బ్యాక్ సైడ్కి రెండో వైపుకి స్టిచ్ వేసుకుంటూ రావాలి స్లీవ్. ఓకేనా, అక్కడి నుంచి మళ్ళీ స్టిచ్ వేసుకుంటూ మిడిల్కి రావాలి. ఓకేనా, స్లీవ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు టూ పార్ట్స్ని కలిపి స్టిచ్ వేసుకోవాలి. మనం ఎక్కడి వరకు మార్క్ చేసుకున్నామో దాన్ని బట్టి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా, అదేవిధంగా టూ సైడ్స్ కూడా స్టిచ్ వేసుకోవాలి. మనం ఖర్చు కోసం ఈ విధంగా తీసుకున్నాం కదా, అక్కడ ఒక రెండు మూడు కుట్లు అనేవి వేసుకోవాలి. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.